ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలాయ్స్ లిమిటెడ్. వీళ్ళు షేర్స్ అయితే బోనస్ ఇవ్వబోతున్నారండి. ఇది మీటింగ్ వచ్చేసి 26 రోజు ఉంటుందని. ఎన్ని బోనస్ ఇస్తారనే మీటింగ్ అయితే 26 రోజు వస్తుంది. మీరు నేను చూడొచ్చు, గ్రాఫ్ చూడొచ్చు. లాస్ట్ 6 మంత్స్లో ఇది 400 నుంచి 1000 రూపాయలకి వెళ్ళిందండి. 1000 రూపాయల నుంచి మళ్ళీ కరెక్ట్ అయ్యి నిన్న మన మార్కెట్ ఫాల్లో ఇది మళ్ళీ 700కి వచ్చిందండి. అండ్ ఇది యాక్చువల్గా ఈ న్యూస్ మనకి మార్కెట్లోకి అయితే 11 o'clock ఉందండి మార్కెట్లో. కాకపోతే చాలామందికి తెలియదు ఎందుకంటే స్పెట్ కావడానికి టైం పడుతుంది, ఎందుకంటే న్యూస్ సోర్స్ ఒకటి ఉంటుందండి, అందరు స్పెట్ కావడానికి టైం పడుతుంది. అయితే ఈ షేర్ అయితే ప్రజెంట్ అయితే అప్పర్ సర్క్యూట్లో ఉందండి. ఒకవేళ మీరు కనుక ఇది సర్క్యూట్ ఓపెన్ ఎంటర్ అవ్వాలనుకుంటే ఎంటర్ అవ్వచ్చండి. ఒకతే గుర్తుపెట్టుకోండి, 700 రూపీస్ ఉంది కదండి, ఒక 40 రూపీస్ తప్పు అదే 40 రూపీస్ టార్గెట్ పెట్టుకుని అయితే బయటకు వచ్చేసేయండి. లేదంటే కూడా ఏం కాదు, షేర్ వాళ్ళైతే స్ప్లిట్ చేయబోతున్నారు కదా, షేర్ అయితే తక్కువకి వస్తుంది. వీళ్ళు ఒకసారి కంపెనీ ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కొన్ని ముందరైతే మనం కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే మనం చెక్ చేసుకోవాలి కదండి. ఈ షేర్ గురించి మొత్తం చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలాయ్స్ లిమిటెడ్ ఐఎంఎఫ్ఏ అండ్ మీరు ఐఎంఎఫ్ఏ అని ట్రై సెర్చ్ చేసినా మీకు గూగుల్లో వస్తుందండి. వీళ్ళు లీడింగ్ ఐఎంఎఫ్ఏ లీడింగ్ అండి. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫెర్రో క్రోమ్ అండి. ఫెర్రో క్రోమ్ అనేదాన్ని వీళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఇండియా విచ్ ఇది ప్రైమర్లీ యూస్డ్ ప్రొడక్షన్ స్టెయిన్లెస్ స్టీల్స్. ఇట్ వాజ్ సెటప్ ఇన్ 1961లో అయితే వీళ్ళు పెట్టామని చెప్తారు. కీ పాయింట్ అంటే ఫెర్రో 100% క్రోమ్ అని ఉందండి. మీరు చూడొచ్చు కంపెనీ కూడా మార్కెట్ క్యాప్ తక్కువనే ఉంది, 1845 కోట్లు మాత్రమే ఉంది. మీరు హైస్ కూడా చూస్తే కనుక ఇవి మీరు చూడొచ్చు ఇక్కడ ఇయర్లీ 52 వీక్స్ హై, 52 వీక్ లో అండి. ఇది హై వచ్చేసి 997 ఉంది, లో వచ్చేసి 53 ఉందండి. స్టాక్ P5.4, బుక్ వాల్యూ మాత్రం 543 ఉంది, షేర్ మాత్రం 200 రూపీస్ ఎక్కువ అయితే ఉందండి. ఇవి కామన్ అండి ఉంటాయి. రిటర్న్ ఆన్ ఆర్ఓఐ చూడవచ్చు మీరు. యాక్చువల్గా మనం కంపెనీ ప్రమోటర్ యొక్క హోల్డింగ్స్ మొత్తం డేట్ అయితే చెక్ చేద్దామండి. నేనైతే ఇది లాస్ట్ మ్యాక్సిమం డేట్ అయితే నేను పెట్టి స్క్రీన్ షాట్ తీయడం జరిగిందండి. మీరు చూడొచ్చు 2010 నుంచి షేర్ అయితే ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది అక్కడక్కడే పర్ఫామ్ చేస్తుందండి. ప్రతిసారి 700కి వెళ్తుంది, మళ్ళీ పడుతుంది, లేస్తుంది, పడుతుంది, మళ్ళీ లేస్తుందండి. అది పడుతుందని చెప్పలేం కదండి. వాళ్ళు అప్పుడు బోనస్ ఇచ్చి కూడా వాళ్ళు షేర్ అడ్జస్ట్ చేయొచ్చండి. మనం లాంగ్ టర్మ్ వ్యూలో మ్యాప్లో పర్ఫెక్ట్గా చెప్పలేమండి. గుడ్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే ఇచ్చిందండి. కాకపోతే కంపెనీ సేల్స్ గ్రోత్ అయితే 8.77% అయితే కొద్దిగా డౌన్ పూర్ ఉందండి. లాస్ట్ ఇయర్ ఇయర్ వైజ్ కంపేర్ చేస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా లోగా ఉందండి. దీనిలో ప్రాఫిట్ ఒకటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కంపెనీ అయితే మంచి క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తుందండి. మీరు దీన్ని వీళ్ళ ప్రతి దానిలో కాంపిటేటర్స్ ఉంటారు కదండి, వీళ్ళొక కాంపిటేటర్స్ అంటే కాంపిటేటర్ కాదు, వీళ్ళు పీర్స్ అండి. వాళ్ళు అలాగే సేమ్ కొద్ది బిజినెస్ మోడల్ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు చూడొచ్చు వేదాంత, కోల్ ఇండియా, ఎంఎండి, ఎన్ఎండిసి, కేఐఓసిఎల్, ఎంఓఐఎల్, మైత్రాల నుంచి ఎండిసి, ఇది ఇండియన్ మెటల్స్ అండి. వీళ్ళు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి. ఇవి సేల్స్ గ్రోత్ అండి. 20 కూడా వాళ్ళు సేల్స్ యొక్క గ్రోత్ చూడవచ్చు మీరు. 2019 నుంచి 2021 వరకు సేల్స్ అయితే పెద్దగా లేవో చెప్పవచ్చు లేము, కానీ చిన్న స్లో గ్రోత్ అయితే ఉందండి. ప్రాఫిట్ అయితే 2020 వరకు అయితే ఏం లేదు మీరు చూడొచ్చు. జూన్ 2020 నుంచి 21 తర్వాత బాగా పెరిగాయి. ఎందుకంటే మీరు చూడొచ్చు రీసెంట్గా స్టీల్ కంపెనీస్ బాగా ర్యాలీ చేశాయి. టాటా స్టీల్ చూడొచ్చు మీరు 400 నుంచి ఎంత పెరిగిందో. అయితే వాటితో పాటు ఒక ఏదైనా సరే ఒక సెక్టార్లో భూమి వచ్చిందంటే ఆ సెక్టార్లో ఉన్న మిగతా షేర్స్ కూడా పెరుగుతాయండి. అందుకే మనం ఏదైనా ఒక షేర్ పెరగాలన్న ఒక పెరుగుతుంది ఆ భూమి, ఆ సెక్టార్ భూమి వాళ్ళు కొనలేదనుకున్నప్పుడు, మెయిన్ షేర్ కొనలేనప్పుడు దాన్ని పీర్స్ బై చేయొచ్చండి. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి. మీరు ఒకసారి చెక్ చేస్తే కన్నా 2012లో ఉన్న సేల్స్కి ఇప్పుడు సేల్స్కి అయితే కంటిన్యూస్గా డిఫరెన్స్ ఉందండి. వీళ్ళైతే కంటిన్యూస్గా వాళ్ళ సేల్స్ పెంచుకుంటున్నారు. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పీబీటీ కూడా చూడొచ్చు మీరు. 94 నుంచి వాళ్ళు డబల్ చేశారు ఆల్మోస్ట్ 10 ఇయర్స్లో. అయితే ఆ మధ్యలో కూడా కొద్దిగా మైనస్లు ఉన్నా కూడా, అంటే అవి మైనస్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ మైనస్, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కంపెనీ టేక్ ఓవర్ విషయంలో కానీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 2020 మార్చ్ -91 ఉంది కదండి. ఆ టైంలో వాళ్ళు బిజినెస్ ఎలా ఉన్నా కూడా వర్కర్స్కి వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా, అలాంటి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇవి నెట్ ప్రాఫిట్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ రెండు టైంలో ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే కనుక 2016 2020లో మాత్రం స్లిప్ అయింది, మిగతా టైంలో అయితే కంటిన్యూస్గా పెరిగిందండి. సేమ్ నెట్ ప్రాఫిట్ కూడా అదే, నెట్ ప్రాఫిట్ మాత్రం తగ్గలేదండి. ఇది ఇంకా మీరు మా ఓవరాల్గా చూడాల్సింది కంపెనీ యొక్క గ్రోత్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు కంపౌండెంట్ గ్రోత్ అండి. ఇది కంపౌండెంట్ ప్రాఫిట్ గ్రోత్. సిఏజీఆర్ మనకి ఇంపార్టెంట్ కదండి. మీరు చూస్తే కనుక 10 ఇయర్స్లో 9% సిఏజీఆర్, 5 ఇయర్స్లో 14%, కానీ లాస్ట్ 1 ఇయర్లో మాత్రం 135% ఎంత చెందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా అంతే. మీరు లాస్ట్తో పోలిస్తే లాస్ట్ మీరు మొత్తం చూసుకుంటే కూడా కంపౌండ్ సేల్స్ గ్రోత్ కానీ ఇలా 3 ఇయర్స్తో పోల్చుకుంటే లాస్ట్ 1 ఇయర్లోనే ఇదైతే కంపెనీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. ఇంకా ఈ బ్యాలెన్స్ షీట్ మనం చూడొచ్చు, షేర్ క్యాపిటల్,
టోటల్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. లయబిలిటీస్ అసెట్స్కి మధ్య తేడా చూసుకుంటే మన కంపెనీ యొక్క డీటెయిల్స్ తెలుస్తాయి. కాకపోతే ఒకటి మీరు చూడవచ్చు, టోటల్ లయబిలిటీస్ వచ్చి 2,241 ఉన్నాయండి, అసెట్స్ కూడా 2,000 ఉన్నాయంటే వీళ్ళ అదే వాళ్ళ ఇన్కమ్కి అప్పులకి ఆస్తులకి సమానంగా ఉందండి. ఇంకా ఇవి రేషియోస్ వాళ్ళని మనం షార్ట్ టర్మ్కి ఇంత తెలుసుకునే అవసరం లేదు. మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇందులో ప్రమోటర్స్ అండి, ఎందుకంటే ప్రతి కంపెనీకి ప్రమోటర్సే ఇంపార్టెంట్ కదండి. అయితే ఓవరాల్గా చూస్తే ప్రమోటర్స్ స్టేక్ అయితే వీళ్ళ డేటా అయితే ప్రజెంట్ అయితే లేదండి. అయితే కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ మాత్రం 58% స్టేక్ చేస్తున్నారు. మనం పబ్లిక్ డీల్స్ డేటా లేదు, ఫిల్స్ డేటా లేదండి. ఎస్పెషల్లీగా అంటే ఇంత పర్సెంట్ ఉందని కానీ వాళ్ళ నేమ్స్ అయితే ప్రజెంట్ అయితే సైట్లో అయితే దొరకలేదు, అందుకని నేను అప్డేట్ చేయలేకపోయినాను. ఇంకా మీరు చూస్తే ఇదైతే ఓన్లీ పబ్లిక్లో అయితే వీళ్ళు ఇంత స్టేక్ అయితే వీళ్ళు ప్రజెంట్ దీన్ని హోల్డ్ చేస్తున్నారండి. ఇది షేర్ యొక్క షార్ట్ టర్మ్ వ్యూ అండి. ఒకవేళ మీరు దీనికన్నా బై చేయాలనుకుంటే ఖచ్చితంగా సర్క్యూట్ అయితే ఓపెన్ అవుతుంది. హోల్డ్ చేసుకోవాలనుకుంటే ఇంతసేపు ఈ నెల 26 లోపు హోల్డ్ చేయండి. తర్వాత ఎందుకంటే షేర్ న్యూస్ అందరికీ తెలుసు కదండి, అందరు తెలిసినాక మనకు తెలుసు దానిలో స్పెక్యులేషన్ ఉంటుంది కదండి, ఆ టైంలో ట్రై అయితే కావడం అయితే కరెక్ట్ కాదు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇంకా వీడియోలు పెడుతుంటాను. వీడియోస్ పెట్టడం వీలు కానప్పుడు టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్స్ ఇస్తుంటానండి. మీరు ఏమైనా షేర్స్ బై చేయాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి చూసి షేర్స్ బై చేయవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.